నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడడం జరిగింది. ఒకటి చాలా విడ్డూరంగా మాట్లాడండి, ఇంకా ఎలక్షన్ కూడా ఇంకా ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఎలక్షన్. ఇప్పుడే ఆయన ఒకాలతో తీసుకొని మాట్లాడే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే మాత్రం అంటే డైరెక్షన్ ఒకరిసే ఒకరి డైరెక్షన్ తీసుకొని ఇక్కడ ఊళ్ళు తిరిగే పరిస్థితి ఉంటే మాత్రం ఒకసారి పవన్ కళ్యాణ్ ఏముందనేది బీజేపీ పార్టీ మాత్రం తెలుగుదేశంతో పొత్తు చేయదని సోమవీర్ రాజు గారు చెప్పడం జరుగుతుంది. కానీ ఈయన మాత్రం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడింది అంటే వాళ్ళు ఏదో వాళ్ళు తేల్చుకొని తప్ప ఎంతమంది 2009లో చూసినాం ఆ రోజు అన్ని పార్టీలు ఏకమై కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో 2004లో తర్వాత 2009 ఎలక్షన్లో అన్ని పార్టీలు కలిసి రావడం జరిగింది. మొత్తం అన్ని పార్టీలు వాళ్ళందరూ కదా. కానీ ఆ రోజు కూడా అధికారం మేమే వచ్చినాం. ఇప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని పార్టీలు ఏకమైనా ఏమైనా కూడా ప్రజలు మా వెంట ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారు. మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మీరు మాత్రం కళలు కూడా ఊహించొద్దు. మీరు అందరూ కూడా ఏదో అనుకొని ప్రజలు మా వెంట ఉన్నారు. మేము బెటర్ అంతకుముందు కంటే మేము ఇప్పుడు బెటర్గా చేసాం, అది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మీరు ఏం చేసినారు మేము ఏం చేసినామనేది కూడా ఆలోచించాల్సిన అవసరం. మేము ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా పేద ప్రజలు డైరెక్ట్గా అకౌంట్లో పడడం జరుగుతుంది. మీరు తెలుగుదేశం ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి మీరు రికమెండ్ చేసిన వాళ్ళకే మీరు పథకాలను ఇచ్చినారు. కానీ ఈరోజు పార్టీ చూడడం లేదు, కులాలు చూడడం లేదు, మతాలు చూడడం, ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకందరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా మమ్మల్ని కోరుకుంటున్నారు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వేదో రైతులను పరామర్శించడానికి వచ్చినావని చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కటే పవన్ కళ్యాణ్ అడుగుతుంది, తెలుగుదేశం గవర్నమెంట్లో ఇంత ఘోరంగా రైతులు అంతకంటే ఘోరంగా ఉన్నారు, వాళ్ళని ఎందుకు అప్పుడు పరామర్శించలేకపోయినా ఇప్పుడు ఎందుకు వస్తున్నాం? మేము ఆల్రెడీ మీరు కొన్ని రోజులు 100,000 రూపాయలు ఇచ్చినామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మేము ఇన్సూరెన్స్ కింద 2 లక్షలు ఇచ్చినాం. మళ్ళీ వాళ్ళను రైతు ఆత్మహత్య కింద ఆల్రెడీ ప్రపోజల్ పంపించినాం. కొద్దిగా గవర్నమెంట్ పెండింగ్ ఉండే అవన్నీ కూడా ఈ కరోనాతో కొద్దిగా ఇబ్బంది అయిపోయింది తప్ప వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే ఎవరికైతే నిజంగా రైతు ఆత్మహత్య చేసుకున్నారో ఎవరైతే కరెక్ట్ ఉన్నో వాళ్ళకి అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరిగే ప్రసక్తి లేదు. వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేస్తాం. మేము ఒకరితో చెప్పించుకొని ఒకరు ఏదో చేసి ఒకరితో చెప్పించే స్థితిలో మేము లేను, మా నాయకుడు కూడా లేనే లేదు. ఖచ్చితంగా నిజమైన రైతులకు అందరికీ కూడా ఏం చేయడానికంటే ఖచ్చితంగా చేస్తాం. మీరేం ఈ యాత్రలు చేయడం వల్ల దీనివల్ల పెద్ద ఏం ఉపయోగం లేదు. ఖచ్చితంగా నిజమైన పేద ప్రజలకు రైతులకు అందరూ కూడా మేమే సహాయం.